Hi friends, welcome to my channel Praveena Fashion Home. Today I have a beautiful design I share with you. I will share with you today. I will share with you the latest jewelry I purchased in a WhatsApp group. I will share with you the pics. And price kuda chala reasonable ga undandi, that's why meeku nenu idi share chestunnanu, meeku use avutundi kada ani cheppi. So ikka late cheyakunda video loki enter ayipodam. First set idandi chustunnara, idi neck set anamata, chala chala beautiful ga undi kada. Maniki multi color lo vachindi, ee saree meedukaina match ayipothundi ani cheppesi ila multi color lo teeskunnanu. Uncut and seizure stones anamata, back side aithe maniki ilaaga chain ostundi. Deeni cost vachi 1600 plus shipping andi. ఇదొక్కడే కాదు, ఇందులో ఇంకా చాలా చాలా వెరైటీ ఉంది. మనకి ఇది నేను చాలా సింపుల్ గా తీసుకున్నాను, అంటే అంత గ్రాండ్ గా నేనేమి పెట్టుకోనని చెప్పేసి ఇలా సింపుల్ గా తీసుకున్నాను. కానీ చాలా గ్రాండ్ గా ఉండేవి ఉన్నాయి, సింపుల్ గా ఉండేవి ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. సీజెట్ స్టోన్స్ తోటి ఉన్న జ్యువెలరీ ఉంది, నెక్స్ట్ మ్యాట్ ఫినిష్ తోటి ఉన్నాయి, రామ్ పరివార్ మొత్తం, గాడెస్ ఐడల్స్ మొత్తం అన్నిటితోటి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తన దగ్గర ఉందన్నమాట. ఓకేనా, ఇదొచ్చి ఫస్ట్ దండి. అండ్ తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఓకే, మీకు నచ్చినట్లయితే యాడ్ అయిపోండి, ఈజీగా పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈరోజు తను మీకు షేర్ చేసిన ఐటమ్ నెక్స్ట్ డేకి ఉండకపోవచ్చు, ఎందుకంటే తన దగ్గర క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మీరు లేట్ చేయకుండా స్పీడ్గా పర్చేస్ చేసేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి, చాన్బాలీస్ అన్నమాట. మనకి ఇది కూడా మల్టీ కలర్లోనే తీసుకున్నాను, అండ్ వైట్ గ్రీన్ పింక్ కలర్. ఓకే, సో ఇవి కూడా మనకి ఏ శారీ కట్టుకున్నా దాని మీదకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను అన్నమాట. దీని కాస్ట్ అయితే అస్సలు గుర్తులేదండి, సో అడగద్దు. ఓకేనా, అండ్ తన దగ్గర ఇవి ఉంటే కనుక తనే చెప్తారు. ఓకే, అండ్ తన పేరు చెప్పలేదు కదా, తన పేరు మంజుల అండి, మన సబ్స్క్రైబరే, మన ఫ్యామిలీలో ఒకరే. ఓకేనా, తనది వచ్చివి బెంగళూరు. అండ్ నెక్స్ట్ నేను బొట్టలు తీసుకున్నాను, ఇవి కూడా మల్టీ. ఓకే, మనకి పర్ల్స్ తోటి చాలా చక్కగా చిన్నగా ఉన్నాయి, ఇవి జస్ట్ ఓ 2 ఫింగర్స్ అంతా ఉన్నాయి అంతే. ఓకేనా, దీని కాస్ట్ కూడా అసలు గుర్తులేదు, అంటే నేను తెప్పించి చాలా రోజులైంది, మీకు షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదండి, ఇది కూడా తెప్పించి చాలా కాలం అయింది. చూస్తున్నారా, మనకి ఇవి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా సింపుల్గా. ఓకే, చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కదా. ఇది వచ్చి మనకి పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి చాలా చాలా ప్రెట్టీగా ఉన్నాయి కదా. ఇలాంటి చిన్నవి కూడా తన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందండి. తన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది మీకు ఇప్పుడు నేను పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, వాచ్ చేయండి. ఓకేనా, మీకు తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను, నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్నీ ఇస్తానండి. సో మీరు లేట్ చేయకుండా తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, హ్యాపీగా రీజనబుల్ ప్రైస్తో వీటిని పర్చేస్ చేసేసుకోండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ నేను మీకు షేర్ చేయాలి అని అనుకున్నది. చాలా చాలా తక్కువే తీసుకున్నానండి నేను, ఇంకా ఫ్యూచర్లో తీసుకుంటానేమో చెప్పలేను. ఓకేనా, సో మనకి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం.
ఈరోజు వీడియో అనేది కొంచెం లెంగ్దీగా ఉంటుందండి, ఎందుకంటే ఇందులో నేను మీకు రెండు షేర్ చేస్తున్నాను. ఒకటి జ్యువెలరీ షేర్ చేస్తున్నాను, ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట, అందుకే నేను ఇంత నొక్కి నొక్కి మరీ మీకు చెప్తున్నాను. ఓకే, మీకు అందరికీ యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే మన ఛానల్ కాన్సెప్టే లో కాస్ట్ కదండి. దట్స్ వే నేను లో కాస్ట్లో ఉండే ప్రతి మెటీరియల్ని మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఈ జ్యువెలరీ అనేది షేర్ చేశాను, అండ్ మనకి లో కాస్ట్లో మంచి గ్రాండ్ లుక్ వచ్చే డిజైన్ అనేది మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. చాలా చాలా డీసెంట్ లుక్ అనేది వస్తుంది, ఇది పట్టు బ్లౌజెస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇందులో మెటీరియల్ కూడా చాలా తక్కువ అండి, స్టోన్ చైన్ అస్సలు యూజ్ చేయలేదు. స్టోన్ చైన్ యూజ్ చేయొద్దు వాడొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా, దట్స్ వే అది లేకుండానే మీకు ఈరోజు నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పార్ట్ డ్రా చేశానండి. హ్యాండ్ పార్ట్ కూడా కింద మనకి లైన్గా పెట్టుకోకుండా కొంచెం కర్వ్ వచ్చేలా పెట్టాను, ఎందుకంటే మనకి అక్కడ హ్యాండ్కి మధ్యలోకి వస్తుంది కదా, అక్కడ మనం ఏదైనా హ్యాంగింగ్ అనేది పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందుకే ఇలా పెట్టాను. ఓకే, దాన్ని అయితే ఫస్ట్ నేను అవుట్లైన్ ఏం చేశానంటే పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని దాన్ని ఒక లైన్ ఒక అదే చైన్ స్టిచ్ వేసుకున్నాను ఒక లైను. అండ్ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మగ్గం వర్క్లో యూజ్ చేసే షుగర్ బీట్స్ తీసుకున్నాను. మనకి కింద ఎంత అయితే సరిపోతాయో అన్నీ ఎక్కించుకున్నాను, నీడిల్లోకి ఒకేసారి ఎక్కించుకుని ఇక్కడ నేను ఫస్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నా. గ్లూ అనేది ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా లైన్ అయితే మనం మామూలుగా కుట్టుకుని టాకాలు వేసేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకి కర్వ్ అనేది వచ్చింది కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇలా గ్లూ అప్లై చేసేసి అంటించేసుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. తర్వాత డ్రై అయిన తర్వాత టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పైన కోన్ లాగాను. మామూలుగా కుట్టుకోవాలి అంటే కుదరదు, ఒక 2-3 బీడ్స్ చొప్పున కుట్టుకుంటూ వెళ్ళాలి, అలా అయితే బాగుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే టైం ఎక్కువ తీసేసుకుంటుంది కదా, అందుకే ఒకేసారి ఎక్కించుకుని కుట్టేసుకోవడం కోసం ఇలా సింపుల్గా చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇంకొక లైన్ గ్లూ అప్లై చేశాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే గోల్డ్ కలర్ డోరీ థ్రెడ్ తీసుకుని అక్కడ స్టిక్ చేస్తున్నాను. అయితే ఇది కొంచెం దూరంలో స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే అంటే ఈ బీడ్స్ పక్కనే అంటించుకోకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇది లోడింగ్ కోసం ఇది అంటిస్తున్నాను అనమాట. మామూలుగా మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుంది, బట్ అదైతే రౌండ్గా ఉంటుంది కదా, ఇదైతే ఫ్లాట్గా ఉంది, దట్స్ వే ఇది అంటించాను. కొంచెం మనకి ఫ్లాట్గా వస్తుంది కదా, ఎంబోజింగ్గా వస్తుంది, ఫ్లాట్గా వస్తుంది అని చెప్పేసి ఈ డోరీ థ్రెడ్ నేను స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం గ్యాప్ వదిలేసి సేమ్ ఈ షుగర్ బీట్స్ తోటి ఒక లైన్ అనేది కుట్టేసుకున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, దానికి అటువైపు లైన్ కూడా మళ్ళీ ఈ పింక్ కలర్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. చైన్ స్టిచ్తో వేసిందండి మీకు నేను షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చూపించాను కదా, అందుకే మీకు అది చూపించట్లేదు. చాలా వీడియోస్ వరుసగా మనకి చైన్ స్టిచ్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను కదా, అందుకే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ నేను డోరీ థ్రెడ్ మీద లోడింగ్ అనేది వేసుకుంటున్నాను బ్లూ కలర్ థ్రెడ్ తోటి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కుట్టుకోవాలండి, కుట్టుకుంటే మనకి లోడింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. స్ట్రైట్గా కుట్టుకుంటే నిలువుగా లైన్స్ లాగా వస్తాయి, అది అంత లుక్ అనేది రాదు. ఇలా క్రాస్గా కుట్టుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి కోన్ లాగా వచ్చింది కదా, అక్కడ ఫ్లవర్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నేను 4 పెటల్స్ తోటి ఒక ఫ్లవర్ డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ మధ్యలో నేను ఒక 2 మ్యాంగో షేప్స్ అనేవి డ్రా చేస్తాను అనమాట. ఓకే, వీడియో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ దానిపైన ఒక లీఫ్ షేప్ అనేది డ్రా చేశాను, ఇది మనకి హ్యాండ్ పార్ట్ అంతా కూడా వస్తుంది. హ్యాండ్ పార్ట్కి కింద నుంచి పైన షోల్డర్ వరకు వస్తుందండి ఇలాగా పొడవుగా. ఓకేనా, అండ్ నేను ఇక్కడ కుందన్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లవర్ మధ్యలో అయితే ఫ్యాబ్రిక్ కలర్ కుందన్ పెట్టుకున్నాను, మ్యాంగో షేప్స్లో అయితే కనుక బ్లూ కలర్ కుందన్ పెట్టుకున్నాను, లీఫ్ షేప్లో అయితే పింక్ కలర్ కుందన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. మనకి సైజెస్ అనేవి మారుతాయి, ఎల్లో కలర్ది వచ్చి చిన్నది, దానికన్నా కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి మ్యాంగో షేప్వి. ఆ బ్లూ కలర్ కన్నా ఇంకా పెద్ద సైజులో తీసుకోవాలి పింక్ కలర్ది. ఓకేనా, అండ్ వీటిని స్టిచ్ చేశాను కదా, వీటికి హోల్స్ కూడా ఉన్నాయండి, దట్స్ వే నేను వాటికి స్టిచ్చెస్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది నేను ట్యుటోరియల్లే చూపిస్తున్నానండి మీకు ఈ వీడియో అయితే కనుక.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది ఇది అని చెప్పేసి. జస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అన్నట్టుగా నేను ట్రై చేశాను. అది మీకు ట్రయల్ వేసేటప్పుడే వీడియో తీశాను ఎలా వస్తుంది అని చెప్పి, బాగా వచ్చింది. సో అది మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా నేను కమ్యూనిటీలో చూపిస్తానండి. కమ్యూనిటీ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఏం లేదండి, నా వీడియో అంటే చూస్తూ ఉన్నప్పుడు నా వీడియో పక్కన నా ప్రొఫైల్ పిక్ అనేది వస్తుంది కదా ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ ఓపెన్ అయినప్పుడు పైన హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, స్టోరీస్ ఇలా వస్తాయన్నమాట. అందులో కమ్యూనిటీ అనేది ప్రెస్ చేస్తే కనుక అక్కడ మీకు ఓపెన్ అవుతాయి, కొన్ని పిక్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అక్కడ చూడొచ్చు అన్నమాట. ఓకే, హ్యాండ్ పార్ట్ పెడితే నెక్ పార్ట్ కమ్యూనిటీలో పెడతాను, నెక్ పార్ట్ అనేది వీడియో పెడితే హ్యాండ్ పార్ట్ అనేది కమ్యూనిటీలో పెడతా. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఈ కుందన్స్ అనేవి స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూరా కూడా నేను బీడ్స్ అనేవి కుట్టుకుంటున్నాను. నేను యాంటిక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చి 3mm బీడ్స్ అన్నమాట. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. మనకి గ్లూ పెట్టకుండా కుట్టుకోవాలి డైరెక్ట్గా, అంటే ఇది పర్ఫెక్ట్ మెథడ్ అన్నమాట. 2-2 బీడ్స్ చొప్పున మనకి ఏంటంటే ఫస్ట్ ఎక్కడ వరకు అయితే బీడ్స్ పడతాయో అక్కడ దించుకుని, తర్వాత కొంచెం వెనక్కి తీసుకుని ఒక బీడ్ లోపల నుంచి మళ్ళీ థ్రెడ్ బయటికి తీసి మళ్ళీ 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా మనం 2-2 బీడ్స్ చొప్పున కుట్టుకోవాలన్నమాట. అది కష్టం కాబట్టి నేను గ్లూ పెట్టి అంటించేసుకుని టాకాలు వేసుకోండి అని చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని కుందన్స్కి కూడా కుట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్లవర్ని డిజైన్ చేస్తానండి. దానికోసం నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది నేను సింగిల్ స్ట్రాండ్ తీసుకున్నానండి. తీసుకుని నేను ఏం చేస్తున్నా అంటే, మీరు ఒకసారి వీడియో వాచ్ చేయండి. ఈ ఫ్లవర్ పెటల్స్కి పైన ఉన్న పార్ట్ని నేను కుడుతున్నాను, లైన్స్ లాగా కుట్టుకుంటున్నాను. అంటే ఇవి పైన వచ్చి మనకి దగ్గర దగ్గరికి రావాలి, బట్ లైన్స్ అనేవి ఒకే సైజులో రాకూడదు. ఒకటి కిందకి, ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి అలా కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఒకటి పెద్దది కుడుతున్నా లైన్, ఒకటి చిన్నది కుడుతున్నా. ఓకే, మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ వచ్చి షేడింగ్ వస్తుంది. షేడింగ్ అనేది మనకి ఎక్కువగా మగ్గం వర్క్లో చూస్తూ ఉంటారు కదా, అందుకే అది ఎలా కుట్టాలి హ్యాండ్ మామూలు నార్మల్ నీడిల్తోటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా పైన ఉన్న పార్ట్ అంతా కూడా నేను పింక్ కలర్ థ్రెడ్ తోటి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని పెటల్స్ కూడా కుట్టుకుంటే మనకి చాలా చక్కటి లుక్ అనేది వస్తుందండి. మనం షేడింగ్ అనేది ఇవ్వడం కోసం ఈ విధంగా కుడుతున్నాను కదా. మనం కావాలంటే షేడింగ్ బ్లూ కలర్తో థ్రెడ్ తోటి ఇచ్చుకోవచ్చు, లేదంటే అలా లీవ్ చేసేయచ్చు. లీవ్ చేసినా కూడా మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మొత్తం అంతా కుట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇది ఒక చిన్న సైజ్ బటర్ఫ్లై లాగా కూడా కనిపిస్తుంది కదా. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది ఫ్లవర్ ఇప్పుడు. బట్ నేను ఏం చేస్తున్నా అంటే బ్లూ కలర్ థ్రెడ్ తోటి ఫిల్ చేసేస్తాను. మనకి ఎక్కడైతే గ్యాప్ అనేది కనిపిస్తుందో ఆ గ్యాప్ అంతటినీ కూడా ఈ బ్లూ కలర్ యాంగర్ థ్రెడ్ తోటి ఫిల్ చేసేస్తాను. మీరు ఒకవేళ పట్టు బ్లౌజెస్కి ఇది స్టిచ్ చేయాలి అని అనుకుంటే సిల్క్ థ్రెడ్స్ యూస్ చేయండి. సిల్క్ థ్రెడ్స్ అయితే మనకి మంచి షైనింగ్ అనేది వస్తుంది, అప్పుడు అది బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, యాంకర్ థ్రెడ్ అయితే కాటన్ థ్రెడ్స్ కదండి ఇవి, యాంకర్ థ్రెడ్ అంటే అంత మంచి షైనింగ్ అయితే రాదు. బట్ మాకు అది వద్దు, మేము దాంతో పడలేము అనుకుంటే ఇది కూడా బాగుంటుంది, బట్ అదైతే ఇంకా మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా నేను గ్యాప్ అంతటినీ బ్లూ కలర్తో ఫిల్ చేస్తున్నాను. మీకు బ్లూ కలర్ ఇష్టం లేదు అంటే ఎల్లో కలర్ అలాగే ఉంచేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా, మీ శారీలో ఏదైనా 2 కలర్స్ ఉంటే ఆ 2 కలర్స్తో మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఉప్పాడ శారీస్లో మనకి 2-2 కలర్స్ వస్తున్నాయి కదా, సో వాటి మీదకి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలా డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది డిజైన్ అయితే, మంచి లుక్ అనేది వస్తుంది. దీని నెక్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది. ఓకేనా, చూస్తున్నారు కదా నేను ఇది ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఫ్లవర్ పార్ట్ అంతా కూడా ఫిల్ చేసేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది లుక్ అనేది, ఇలా ఉంటుందన్నమాట. అండ్ అవుట్ సైడ్ నేను ఏం చేస్తున్నా అంటే
బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ తోటి కుట్టేసుకోవాలి అవుట్ లైన్. కావాలంటే 3 mm బీడ్స్ వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ షుగర్ బీడ్స్ వేశాను. వేస్తే ఇలా లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మ్యాంగో షేప్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాంగో షేప్ని నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఫస్ట్ పింక్ కలర్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, అలాగే ఈ మ్యాంగో షేప్స్ కూడా ఈ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఓకేనా, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. వేసేసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పింక్ కలర్ కుందన్ దగ్గర లీఫ్ షేప్ అనేది ఇంకా థిక్గా డ్రా చేశాను. దాన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అవుట్లైన్ని బీడ్స్తో కుట్టేసుకోవాలి, 3 mm బీడ్స్ తోటి కుట్టుకుంటే ఎలా ఉంటుంది. అండ్ లోపల మనకి గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ అంతటినీ కూడా బ్లూ కలర్ థ్రెడ్ తోటి ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా మనం క్రాస్గా కుట్టుకుంటేనే బాగుంటుంది. క్రాస్గా కుట్టకుండా మామూలుగా కుట్టుకుంటే స్ట్రైట్గా అంత మంచి లుక్ అయితే రాదండి. ఇది కూడా క్రాస్గా కుట్టుకుంటే మనకి నెమలిగా ఉంటుంది కదా, ఆ లుక్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకి హ్యాండ్ పార్ట్ అనేది ఫామ్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏ విధంగా ఫిల్ చేస్తాను అనేది కూడా వాచ్ చేయండి. అండ్ మధ్యలో మీరు ఈ కింద హ్యాంగింగ్ అనేది పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు. మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేసాం కదా, సో మీరు ఏం చేస్తారంటే పింక్ కలర్ రూబీ స్టోన్స్ అనే రూబీ బీడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఏదో అంటారు క్రిస్టల్స్ కాకుండా, అవి యూస్ చేస్తే అది పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, చూస్తున్నారు కదా ఏ విధంగా ఫిల్ చేయాలో, అది మొత్తం ఆ విధంగా ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఫిల్ చేస్తే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. చూసారా, మనం థ్రెడ్స్ వేస్తే ఎంత గ్రాండ్ లుక్ అనేది వచ్చిందో, చాలా బ్రైట్గా. ఇదే డిజైన్ని మనం బీడ్స్ తోటి వాటితో కూడా కుట్టుకోవచ్చు, బట్ దానికి ఇంత లుక్ రాదు. అది గ్రాండ్గా ఉండడానికైతే ఉంటుంది కానీ కలర్ఫుల్గా ఉండదు. ఈ థ్రెడ్స్ యూస్ చేసినప్పుడే కలర్ఫుల్గా ఉంటుంది ఏ డిజైన్ అయినా కూడా, నేనైతే అది కనిపెట్టాను. ఓకే, ఇప్పుడు మనకి రిమైనింగ్ పార్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దగ్గర దగ్గరగా గ్లూ డ్రాప్స్ పెట్టుకుని అక్కడ నేను జిర్కాన్ బేస్ అండ్ జిర్కాన్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. కావాలంటే వీటిని కుట్టుకొని కూడా మనం అంటించుకోవచ్చు. ఓకేనా, మీరైతే కుట్టేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి. మళ్ళీ ఐరన్ చేయడం అదంతా ఎందుకు, మనం ఇందులో ఏది కూడా అంటించినవి లేవు. సో మీరు ఆ పని చేసేయండి, జిర్కాన్ బేస్ని కుట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం ఫిల్ చేసేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇది హ్యాండ్ పార్ట్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి డిజైన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.